నమస్కారం డాక్టర్ కిరణ్ హెరుగారు నమస్తే నాన్న ఎప్పటికప్పుడు మీరు రాంగ్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి రైట్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి నెంబర్ బిహేవియర్ త్రూ ఏ విధంగా వెళ్ళిపోతుంటారు అండ్ నంబర్ గేమ్ ఎంత పెద్ద చేంజెస్ తీసుకొస్తూ ఉంటాయి అండ్ చాలామంది యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఎఫెక్టివ్గా కొన్ని నెంబర్స్ తీసుకున్నటువంటి వెహికల్కి రకరకాలుగా ఇచ్చేస్తూ ఉంటారు అంటే సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతుంటారు లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ అకార్డింగ్ టు న్యూమరాలు చూసుకుంటూ ఉంటారు ఎస్ ఈ మధ్య కాలంలో చాలామంది నాకు అడిగినటువంటి విషయం జూనియర్ ఎన్టీఆర్ గురించి సో జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలామంది అడగటం జరిగిందండి చాలామంది నన్ను అడుగుతున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి మనసున్న హీరో ఒక మంచి డ్యాన్సర్ మంచి యాక్టర్ సో మొహంలో మన ఎన్టీ రామారావు గారు ఎలాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయో తాతగారికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఒక అడుగు ముందే ఉన్నాడు సో చాలామంది చెప్తారు ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ దాన్ని మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగో టేకులు అట్లా లేనే లేవు అంటే చాలామందికి అంటే చిరంజీవి గారు అన్నారు ఎన్ని టేకులు తీసుకున్నా పర్వాలేదు ఫైనల్ టేక్ బాగా వస్తే చాలు ఆయనకి చాలామంది పెద్దోళ్ళు అన్నారంట సో స్క్రీన్ మీద జనాలు మిస్పరేజ్ అయిపోవాలి సో ఎన్టీఆర్ ఈజ్ ఏ సింగిల్ టేక్ యాక్టర్ సో ట్వంటీ మే నైన్టీన్ ఎయిటీ త్రీ ఈ ట్వంటీకి ఉన్న శక్తి చాలా ఈ ట్వంటీ పుట్టిన నాగేశ్వరరావు గారు గొప్ప యాక్టర్ ఆయన ఏమి పెద్ద బాడీ పెట్టుకొని ఎన్టీఆర్ లాగా బాహుబలిలా కాదు ఆయన బట్ సన్నగా ఉన్నా కూడా జనాల్ని విపరీతంగా ఎన్టీఆర్కి పోటీ ఇచ్చారంటే ఖచ్చితంగా పోటీ ఇచ్చారు సో గ్రేట్ యాక్టర్ అకినే నాగేశ్వరరావు గారు అలా గొప్పవాళ్ళు తలుచుకోవడం కూడా అదృష్టం ఇరవై సెప్టెంబర్ ఆయన సో ఇరవైన పుట్టిన వాళ్ళకి శక్తులు ఉంటాయి ఇరవై ఏప్రిల్ చంద్రబాబు గారు మూడు సార్లు సీఎం ఇరవై ఆగస్టు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు చాలా సాఫ్ట్ మంచి వ్యక్తి ఇప్పుడు ఈ కంప్యూటర్స్ ఇలా ఉన్నాయంటే కారణం రాజీవ్ గాంధీ గారు సో ఇరవైన పుట్టిన వాళ్ళకి ఒక గొప్ప శక్తి ఉంటుంది చంద్ర ప్రభావం వల్ల వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన నాగేశ్వరరావు గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎన్టీఆర్ కానీ సాఫ్ట్ పీపుల్ మొహంలో క్రోధం కోపం కనబడదు నవ్వుతూ ఉంటారు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ తండ్రి చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎక్కడ పోయినా ఆయన మాట వస్తున్న కలర్లు నీళ్ళు వచ్చేస్తాయి ఆయనకి అంటే ఒక బాండేజ్ ప్రేమ వాళ్ళ తల్లి అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ సో నైంటీ నైన్లో నాన్నగారిని కలిసినప్పుడు నేను దూరం చూశాను అప్పుడు చాలా చిన్నవాడు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నాన్నగారికి పట్టుబట్టలు పెట్టారు జూన్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు నాకు తెలిసి వాళ్ళ అమ్మగారు ఎక్కువ ఎన్టీఆర్ లాగా ఉంటారు కలర్ వైట్ అంతా సో ఎన్టీఆర్కి అదే వచ్చింది సో అది అదృష్టం తల్లిపల్లికి రావడం సో ఇరవై మే నైన్టీన్ ఎయిత్ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ చంద్రప్రభావం వల్ల ఎక్కడ పోయినా కూడా కెమెరాస్ జనము అట్రాక్షన్ వీళ్ళేం మాట్లాడి జనాలు రిసీవ్ చేసుకుంటారు గ్రేస్ ఉంటుంది చాలా వీళ్ళకి డ్యాన్స్లో కూడా ఇప్పుడు చెప్పాలంటే చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జూనియర్ గారు వీళ్ళంతా టాప్ సో వీళ్ళు అందరిలో చూసుకుంటే చిరంజీవి గారికి సపరేట్ స్టైల్ ఉంది ఎవరు మనం ఆయన తీసుకోవాలి ఆ హీఈ ద మాస్టర్ అందరికీ ఈ డ్యాన్స్ ఇలా ఉంటుందని చేయాలని నేర్పించింది గురువుగారే సో ఎన్టీఆర్ గారు డాన్స్ డ్యాన్స్ చేస్తుంటే జనాలు మిస్మరైజ్ అయిపోతారు సో ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ గ్రేట్ డాన్సర్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ చెప్పాలంటే ఇప్పుడు నార్త్ ఇండియా కూడా అంటున్నారు ఎక్కడున్నావా ఇందులో చూసా బా ఏం యాక్టరు అమిత్ షా లాంటి గొప్పవాడు అవసరం లేదనుకుంటే ఎంత గొప్ప వ్యక్తి కూడా అర సెకండ్ టైం ఇవ్వడు అది ట్రూ వన్ ఆయన ఎలాంటి వాడు అంటే అవసరం ఉంటేనే అపాయింట్మెంట్ ఇస్తాడు మాట్లాడతాడు ఆయన ఉండే పొజిషన్లో నంబర్ టూలో నరేంద్ర మోడీ గారు నంబర్ వన్ను అమిషా నంబర్ టూ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఉపయోగం ఉంటేనే వాళ్ళని పిలుచుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు మనం పోతేనే మనకు టైం ఇవ్వరు నెల రెండు నెలలు తిప్పిస్తారు అలాంటిది ఆయనే ఎన్టీఆర్ గారిని పిలిపించుకొని మాట్లాడారంటే కారణం ఎన్టీఆర్ గారి పేరులో మిస్మరైజింగ్ నంబర్స్ ఐదు లక్షాల్లో పేరు జగన్ గారు కూడా ఐదు లక్షాలే చాలా మరి రాజకీయాలు వస్తారా అంటే ఖచ్చితంగా వీళ్ళు సినిమా ఫీల్డ్కి అటాచ్ ఉంటారు వీళ్ళు హెల్ప్ చేస్తారు వేరే వాళ్ళకి నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మే ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ ఫైవ్ లెటర్స్లో ఎవరున్నా కూడా మిస్మరైజింగ్ పవర్ మెస్సీ ఫుట్బాల్ బాబర్ పాకిస్తాన్ సూపర్ ప్లేయర్ ధోని సూపర్ ప్లేయర్ మన జగన్ గారు గ్రేట్ సీఎం ఇలా తీసుకుంటే ఐదు అక్షరాల వాళ్ళు జనాల్ని మిస్మరైజ్ చేస్తారు ఎన్టీఆర్ కాదా ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్లో ఒక రాంగ్ నంబర్ ఉంది సో మనము ఎన్టీఆర్ అభిమానులుగా లేకపోతే బ్రదర్గా అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు దాన్ని హైలైట్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్లో ఐదు అక్షాలు సంఖ్యా బలం పద్నాలుగు ఇదే బలం కేసీఆర్ గారి పేరులో పద్నాలుగో నంబర్ ఉంది ఇరవై మూడో నంబర్ ఉంది ఈ ఐదు అక్షరాలు వాళ్ళు ఖచ్చితంగా ది ల్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ పవర్ ప్రజలు చేయడానికే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో తినాలని కాదు వాళ్ళు జనాలకు మంచి చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇన్ ఇండియా ఫస్ట్ సపోర్ట్ చేస్తారు ఒకరిని దెన్ ఆ ఇంట్రెస్ట్ వల్ల లాక్కు ఉంటుంది ఆ ట్వంటీలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మంచి స్టేజ్కి వెళ్తారు ప్రజలు మంచి చేయగలరు వాళ్ళు నాట్ ఫర్ మనీ దే హావ్ లాట్ ఆఫ్ మనీ సో ఫర్ నేమ్ ఫేమ్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు కబాలా సిస్టంలో జూనిటర్ పేరులో ఇరవై ఆరో నంబర్ ఉంది ఈ ఇరవై ఆరో నంబర్ అద్భుతమైన శక్తి ఇరవై ఆరో నెంబర్ ఉన్న జ్యోతిబోసు పదిహేడు సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ నుంచి వేలేరు ఆయన లేకుండా అదే నెంబర్ మన రామోజురావు గారు ఆయన ఎవరు టచ్ చేయలేరు ట్వంటీ సిక్స్ నంబర్ సో ఈ ట్వంటీ సిక్స్ నంబర్ స్వామి పాండిచేరి ఇంతమంది సీఎం ఆయన సో ఈ ట్వంటీ సిక్స్ లక్ లాక్కొని వచ్చే నెంబర్ చిరంజీవి గారు థర్టీ ఫైవ్ ఆయన కూడా రాను రానంటేనే వచ్చారు కదా థర్టీ ఫైవ్ నెంబర్లు అంటే ఎయిట్ ఎయిట్ అనేది పాలిటిక్స్ కేసీఆర్ సెవెంటీన్ ఎయిట్ అని పుట్టారు సో ఎయిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పేర్లో కూడా సెవెంటీ వన్ ఎయిట్ ఉంది ఊహించుంటారా ఇంత పెద్ద పోస్ట్లో ఉంటుందని సో ఎయిట్ అనేది రాజకీయాలు అంటే పవర్ శని ప్రభావం వల్ల నిజాయితీగా ఉన్న వాళ్ళకి పవర్ ఇస్తుందన్నమాట సో ఎట చూసినా జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా ఫీల్డ్ అయితే నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంటే నేను టెన్ ఇయర్స్ పైన చూడకూడదు ఆ టెన్ ఇయర్స్ వరకు గ్రాఫ్ వన్ టూలోనే ఉంటాడు ఆయన చేసే ప్రతి సినిమా కూడా నిజాయితీగా పట్టుదలతో అంటే లాస్ట్ కన్నా బెటరే ఉంటుంది ఒక బాడీని ఎలా షేప్ చేస్తున్నా చూడండి సార్ అంటే అంత కమిట్మెంట్ ఉంది వాళ్ళు అవును సో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా కూడా దే వి డూ విట్ విత్ కమిట్మెంట్ చాలామందికి డౌట్ ఉంది ఇంత సినిమాల్లో ఇంత గ్రేట్గా ఉన్నాడు ఇంత రెమ్యునరేషన్ వదిలేసి వస్తాడా అని బట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఖచ్చితంగా హీల్ ఎంటర్ ఇన్ పాలిటిక్స్ తాతగారు దూరుతాడు కదా తాతగారి కోరిక ఉంటుంది బట్ జనాలు కూడా దే దేవుళ్ళు రెస్పెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఆదరిస్తారు ప్రేమిస్తారు ఓట్లు కూడా వేస్తారు అందుకే అమిత్ షా గారు ఇన్ని వాడుకోవడానికి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఓన్లీ తెలంగాణ ఆంధ్ర బిడ్డ కాదు ఇప్పుడు ఇస్ ఇండియన్ స్టార్ నేషనల్ స్టార్ ఎంత క్రేజ్ ఉందంటే నాకు అర్థమైంది మొన్న వెళ్ళి ఉంటే కాశీలు అడుగుతున్నారు ఆంధ్ర అంటే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గురు అంటున్నారు సో మీ వల్ల తెలుగు వాళ్ళకి గౌరవం పెరిగింది రెస్పెక్ట్ పెరిగింది యువర్ గ్రేట్ బ్రదర్ ఇంకా గొప్పగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలామంది అండి అంటే అప్పటికప్పుడే నాకే డైరెక్ట్ మెసేజ్లు పెట్టేస్తున్నారంటే మీకు నాకు నాకు తెలిసి నంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి దేనికైనా ఇప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా లాయర్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను ఎలా అండి అప్రూవ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి చిన్న పిల్లలకి నేను ఆల్మోస్ట్ మన యూట్యూబ్లో ఫైవ్ ఇయర్స్ చెప్తున్నాను ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం చాలామంది ఏమంటే జస్ట్ పేరు పెట్టి ఏదో పేరు మీరు ఇవ్వండి అని చెప్తున్నారు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం త్రీ టు ఫైవ్ డేస్ కష్టపడితే ఒక ఫైవ్ టు టెన్ నేమ్స్ తీయగలను అనమాట సో నేను పేరెంట్స్కి చేసే రిక్వెస్ట్ ఏమంటే డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేను మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ వన్ వరకు ఆ పేరు మీద జాగ్రత్తగా కూర్చొని ఆ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి ఎలా పిలవాలి ఏ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి ఏది అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి అన్ని మొత్తం ఇవ్వడం ద్వారా ఆ బిడ్డకి హండ్రెడ్ ఇయర్స్కి మనం పునాది వేసినట్టు సో చిన్నపిల్లలకి వాయిస్ అడగద్దండి ఫైవ్ ఇయర్స్లో ఒక పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఒకవేళ పేర్లు ఇష్టపడితే ఆ పేర్లు బాగున్నాయా లేదా ఆ పేర్లు ఒక లెటర్ యాడ్ చేస్తే లక్ వస్తుందా లేదా ఆ అబ్బాయికి ఎన్ని లెటర్స్లో అవన్నీ చూస్తా కాబట్టి స్క్రీన్లో ఏ నెంబర్కైనా సరే కాల్ చేసి నా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి సో కొంతమందికి పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోవాలా వద్ద డౌట్ ఉంటుంది వాళ్ళకి నేను టూ నంబర్స్ ఇస్తాను పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే మీ పేరుని స్టడీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కరెక్షన్ అవసరం ఉందా లేదా మీ పేరు బాగుంటే మీరు చాలా లక్కీ అండి బాగుంది వీలైతే ఈ స్టోన్ వేసుకోండి అని సలహా ఇస్తాను బాగలేని వాళ్ళు మాత్రం ఏది బాగలేదు ఏ నంబర్ బాగలేదు నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను వాళ్ళకి ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తాను వీలైతే ఒక నెంబర్ స్టాఫ్ నెంబర్ నేను ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీరు మీ సమస్యలు పెట్టకండి చాలామంది పేజీ రెండు పేజీలు ప్రాబ్లమ్స్ పెడుతున్నారు దయచేసి మీ పేరు డిటర్ పెడితే మీ సమస్యలు నేనే చెప్తాను ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను క్లియర్గా వాయిస్ ఇచ్చిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఉన్న నెగిటివ్ తీసేసి చక్కటి వైబ్రేషన్స్తో పెట్టిస్తాను సో దట్ విల్ బీ హ్యాపీ హెల్తీ వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి ఎన్నో విషయాల్లో కూడా సో నేమ్ కరెక్షన్స్ తోటి ముందుకు వెళ్ళాలి అనుకుంటారా ఖచ్చితంగా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చేస్తూ ఉంటారు సో కాబట్టి ఆసక్తి కలిగిన వారు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళొచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ